एडीबी ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. ఆత్మలింగ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక పూజలు. కన్నుల పండగగా శివ పార్వతుల కళ్యాణోత్సవం. ఇకపై నగదు రహిత పాల విక్రయం ప్రారంభం. పాల శీతలీకరణ కేంద్రంలో అందుబాటులోకి వచ్చిన సౌకర్యం విజయ డైరీ సౌకర్యాలను మరింత విస్తరిస్తామన్న చైర్మన్ భూమారెడ్డి. భక్తి ప్రపత్తులతో మహాశివరాత్రి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. శివోహం నామస్మరణతో మారుమోగిన ఆలయాలు. महाशिवरात्रि वेडुकल्लो आदिलाबाद एमएलए जोगुरामन्न पाल्गोनी आया आलयाल्लो प्रत्येक पूजलु निर्वहिंचारु. जैनत मंडलंलोनी पेंडलवाडालो गल आत्मलिंग हनुमान आलयान्नि दर्शिंचुकोनी प्रत्येक पूजलु चेशारु. अदे विधंगा पट्टणंलोनी गांड्ल संघं शिवालयान्नि सैतं दर्शिंचुकोनी శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భోలా శంకరుడు నీలకంఠుని మహాశివరాత్రి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భక్తి ప్రపత్తులతో ఘనంగా జరిగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు శైవ క్షేత్రాల్లో జరిగిన వేడుకలకు ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న, టిఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, వెంకటరెడ్డిలతో పాటు పలువురు ఉన్నారు. ముందుగా జైనత్ మండలంలోని పెండల్వాడ గ్రామంలో గల ఆత్మలింగ హనుమాన్ ఆలయాన్ని ఎమ్మెల్యే జోగురామన్న సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు చప్పుల నడుమ ఘనంగా స్వాగతం పలికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఏడుపాయల నదిలో ఏర్పాటు చేసిన కలశానికి, రథానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని తిలక్ నగర్లో గల గాండ్ల సంఘం శివాలయంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే జోగురామన్న, శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పు చప్పుల నడుమ ఘనంగా స్వాగతించి శివ పార్వతుల చిత్రపటాన్ని బహుకరించిన సంఘం సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాండ్ల సంఘం గౌరవ అధ్యక్షులు సుగంధరావు, అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి స్వామి, సభ్యులు శ్రీనివాస్, సందీప్, సుభాష్లతో పాటు గాండ్ల సంఘం కులస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద మంత్రోచ్చారాల నడుమ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని చేపట్టారు. స్వామివారి కళ్యాణాన్ని భక్తులు నయనానందంగా తిలకించారు. మహాశివరాత్రి ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడగా ఆలయాల్లో ఉదయం నుండే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు. జిల్లాలోని ప్రధాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం ఉదయం నుండే ప్రధానమైన శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
महाशिवरात्रि पर्वदिनानि पुरस्करिंचुकोनि आया आलयाल्लो उदयं नुंडे प्रत्येक पूजलु हारतुलु रुद्राभिषेकालु होम यज्ञादि कार्यक्रमालनु वैभवोपेतंगा निर्वहिंचारु। అటు పలు ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలను సైతం కన్నుల పండుగగా చేపట్టారు। భక్తులు భక్తి ప్రపత్తుల నడుమ ఉపవాసం ఉండి భగవంతుడిని ప్రార్థించారు। ప్రధాన ఆలయాల్లో భక్తుల తాకిడి భారీగా పెరిగిపోవడంతో ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు। బారికేడ్లు షామియానాలు తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు। కిలోమీటర్ల పొడవున ఆలయాల్లో భక్తులు బారులు తీరడంతో పోలీసులు సైతం భద్రతా పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షించారు। सांब सदा शिव शंभो शंकर शरण मे तव चरणयुगम। ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తుల సందడి అధికంగా కనిపించింది। మహాశివరాత్రి పర్వదినం రోజు నీలకంఠుడిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తజనం ఆలయాల్లో బారులు తీరారు। పట్టణంలోని గంగాపుత్ర శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు। ఆలయంలో ఉదయం నుండే రుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు। ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు సైతం సమస్త భక్తజనం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు। ఈరోజు ఆదిలాబాద్ పట్టణం నందున గంగాపుత్ర శివాలయం నందున ఉదయం 4 గంటల నుంచి ఇక్కడ జరిగే పూజ కార్యక్రమాలు మహా విఘ్నేశ్వర పూజ మరియు నవగ్రహ పూజ జరిపించబడినది। ఇక్కడ అలాగే ఉదయం నుండి ఆ శివలింగానికి కూడా రుద్రాభిషేకము మరియు హోమము యజ్ఞపూజ కూడా జరిపించి ఈ యొక్క రాత్రి మధ్యాహ్నం కార్యక్రమాలను కూడా ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేసుకుంటూ భక్తులు కూడా అది సంఖ్యలో వచ్చి ఈ జనాన్ని గురించి సుఖ సంతోషాలు ఉండాలని కోరుచున్నాం। మరోవైపు అంకోలి రహదారి వైపు వెళ్లే మార్గంలో గల రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సైతం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు। పట్టణం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేపట్టారు। పరమశివుడి దర్శనార్థం భక్తులు బారులు తీరగా ఆలయానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు। అదే విధంగా రామ్నగర్లోని శివాలయంలో సైతం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు। ప్రత్యేక హారతులు అభిషేకాలు చేపడుతూ భోలాశంకరుడిని కొలిచారు। ఆలయంలో శివుడి దర్శనార్థం భక్తులు బారులు తీరారు। అటు కోలిపుర కాలనీలో గల శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉదయం నుండే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు। ఆలయంలోని శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు। మరోవైపు అనుకుంట గ్రామంలో సైతం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి। గ్రామంలోని శివాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు। విద్యుత్ దీపాలు నూతన రంగులతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు। శివుడి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు।
మహాశివరాత్రి సందర్భంగా చేపట్టబోయే పలు కార్యక్రమాల తీరును ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. మేము ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉదయం పొద్దున 6 గంటల అభిషేక కార్యక్రమం జరుగుతది. తర్వాత గణపతి పూజ, నవగ్రహ పూజ, నక్షత్ర పూజ మరియు గణపతి పుణ్యవాచనం, తర్వాత రుద్రహోమం. రుద్రహోమం అయిన తర్వాత 12:05 శివపార్వతుల కళ్యాణం జరుగుతది. బేలా మండలంలోని బాది గ్రామంలో గల పురాతన శివాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఆలయ జాతర వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి వేడుకలను భక్తజనం అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ జరుపగా పలు పురాతన శైవ క్షేత్రాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. బేలా మండలంలోని బాది గ్రామంలో అతి పురాతనమైన శివలింగం నందీశ్వరుడి దర్శనం కొరకు ప్రజలు భారీ సంఖ్యలో బారులు తీరారు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నందీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కాగా మహాశివరాత్రి సందర్భంగా ఆలయ జాతర వేడుకలను ఘనంగా చేపడతారు. ముఖ్యంగా ఆదివాసులైన జుగ్నక్ వంశస్థులు ఆలయానికి వచ్చి 3 రోజుల పాటు గుడారాలు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర నుండి సైతం ఈ జుగ్నక్ వంశస్థులు తరలివచ్చి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. తాము కోరిన కోరికలు తీరడంతో భగవంతునికి గంటలు దూడెలు సమర్పించి భక్తిభావాన్ని చాటుతుంటారు. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకుని అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ మేరకు పలువురు గ్రామస్తులు భక్తులు మాట్లాడుతూ గ్రామంలో అతి పురాతనమైన ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారని పేర్కొన్నారు. తర్వాత వాళ్ళ కోరికలు నెరవేర్చడం, వాళ్ళ చివరియు దానాలు అంటే ఇళ్ళ రూపంలో, కంకుల రూపంలో అక్కడ శివాలయానికి విడిచిపెట్టడం. నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా సేవలను అందించడం వల్లనే విజయ డైరీకి జాతీయ స్థాయిలో అవార్డు లభించిందని రాష్ట్ర డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొదటిసారిగా విజయ డైరీ ద్వారా నగదు రహిత పాల విక్రయాలను ఆదివారం రాత్రి స్థానిక పాల కేంద్రంలో ప్రారంభించారు. నాణ్యతలో ఎటువంటి రాజీ పడకుండా విజయ డైరీ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం జరుగుతుందని రాష్ట్ర డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొదటిసారిగా విజయ డైరీ ద్వారా నగదురహితంగా పాల విక్రయాలను ఆదివారం రాత్రి స్థానిక పాల కేంద్రంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ ఉప సంచాలకుడు మధుసూదన్ రావు, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ గౌడ్, బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లీటర్కు నగదు రూపంలో 56 రూపాయలు చెల్లించాల్సి ఉండగా నగదురహితంగా ఏటీఎం ద్వారా చెల్లింపు చేస్తే 55 రూపాయలకి లీటర్ పొందే వెసులుబాటును కల్పించారు. ఈ మేరకు డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి మాట్లాడుతూ నగదురహిత పాల విక్రయాన్ని ఆదిలాబాద్లో తొలిసారి ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నగదురహితంగా ఖరీదు చేస్తే లీటరుకు 1 రూపాయిని తక్కువ తీసుకోనున్నట్లు వివరించారు.
సీఎం కేసీఆర్ నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విజయ డైరీలో నాణ్యతలో రాజీ పడకుండా ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించినందుకు గాను జాతీయ స్థాయి అవార్డును సైతం సాధించడం జరిగిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 8 నుండి విజయ మినరల్ వాటర్ను ప్రజలకు అందించనున్నామని, మరో 2-3 నెలల్లో మిగిలిన జిల్లాలకు సైతం ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు. విజయ డైరీ పాల శీతల కేంద్రంలో నగదు రహిత పాల విక్రయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నగదు అంటే కార్డు మీదనే తీసుకోవాలి, నగదు లేకుండా తీసుకుంటే ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు. కస్టమర్స్కు పాలు తీసుకుపోయేటువంటి కస్టమర్స్కు డబ్బుల ఇబ్బంది ఉండదు. ఒక నగదు రహిత ఈ కార్డు మీద తీసుకుంటే ఇంకా 56 రూపాయలు ఇచ్చేది ఇంకో రూపాయి తక్కువ చేసి 55 రూపాయలు లీటర్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున అందరూ కూడా కస్టమర్సు నగదు రహిత మరి పాల విక్రయాన్ని చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇలా విజయ డైరీ 2 సంవత్సరాల కాలం నేను పూర్తి చేసుకొని చైర్మన్గా నియమించబడి, మరి ఆ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏ నమ్మకంతోనైతే ఈ డైరీ చైర్మన్గా ఒక రైతు బిడ్డగా నాకు నియమించిండో, దానికి అనుగుణంగా ఈ 2 సంవత్సరాలు కష్టపడి పాల నాణ్యతలో కానీ అంగన్వాడీలైనా ఏ ప్రభుత్వ స్కూళ్ళైనా కాలేజీలైనా పాలని సప్లై చేసే దాంట్లో నాణ్యత లోపించకుండా ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా లాభాలు ఆశించకుండా కోఆపరేటివ్ సెక్టర్ ప్రభుత్వ ధరకే తక్కువ ధరలో మరి ఇవ్వడం జరుగుతున్నది. ఆరోగ్యమే ముఖ్యం, మన ప్రజల ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి ఆరోగ్యం సూత్రాన్ని పాటించి తక్కువ లాభాలతో నాణ్యతతో మరి పాల సప్లై కానీ లేకపోతే ఇతర ప్రొడక్ట్స్ ఎన్ని తయారవుతున్నాయో అన్ని ప్రొడక్ట్స్ కానీ విజయ ప్రొడక్ట్స్ కానీ అన్ని తక్కువ ధరకు నాణ్యతతో ఇవి మేము సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఆల్ ఇండియా లెవెల్లో కేంద్ర ప్రభుత్వం మరి నాణ్యతలో ఇలా జాతీయ అవార్డు భారతదేశంలోనే మన తెలంగాణ విజయ డైరీకి జాతీయ అవార్డు కూడా మొన్న 10 రోజుల కింద తీసుకోవడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగిందని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరిగి తనకు మద్దతు అందించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో టీయుటీఎఫ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు యూనియన్ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు పోటీ జరుగుతుంది. ఈ పోటీలో గతంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి విశేష అనుభవం గడించి ఉపాధ్యాయుల సమస్యల మీద పూర్తి అవగాహన కలిగి అధికారులను మెప్పించేటువంటి యొక్క యుక్తి కలిగినటువంటి ప్రతినిధిని ఎన్నుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత మా అధ్యాపక ఉపాధ్యాయులపై ఉంటుంది. రాజ్యాంగంలో ఏ ప్రొఫెషన్కు లేనటువంటి యొక్క సదుపాయం కేవలం ఉపాధ్యాయ అధ్యాపకులకు మాత్రమే ఈ సదుపాయం కలిగింది. ఎందుకొరకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఏ ప్రొఫెషన్కి లేనటువంటిది ఉపాధ్యాయులకే ఎందుకు ఉండాలి అనేటువంటి యొక్క మీమాంస కూడా చర్చకు వచ్చింది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అంశాన్ని మనం ఛాలెంజ్గా తీసుకొని మన ప్రతినిధిని పంపేటప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. బేలా మండలం అవాల్పూర్ గ్రామంలో పలువురు యువకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంపై వారిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గ్రామానికి చెందిన యువకులు పలు ఉద్యోగాలు సాధించడం గ్రామానికే గర్వ కారణమని, వారిని ఆదర్శంగా తీసుకొని గ్రామ యువకులు చదువుల్లో రాణించాలని గ్రామ సర్పంచ్ పుష్పలత కోరారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి మహోత్సవాలను ఘనంగా చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రసిద్ధ శివాలయాల్లో భక్తులు శివుడి దర్శనార్థం పోటెత్తారు. ఆలయాల్లో రుద్రాభిషేకాలు, హోమాది, యజ్ఞాది కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సోమవారం ఉదయం నుండే ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తూ భోలా శంకరుడిని భక్తులు కొలిచారు. జైనత్ మండలంలోని కొరాట గ్రామంలో పెన్గంగా నది ఒడ్డున వెలసిన ఓంకారేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి హాజరై ప్రత్యేక పూజలను చేపట్టారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు బాలూరు గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఆలయంలో శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు లోకభూమారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
శ్రీ భవాజింగర స్వామినే నమో నమః అదాత్యక భగవద్వాజ్ ఈ మేరకు లోకభూమారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని శివాలయం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటుందని వివరించారు. శివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని, కోట దగ్గర శివాలయం చాలా సనాతనమైనటువంటి శివాలయం, గతంలో కూడా రావడం జరిగింది. पद संवस वूस्ते इपड़ चूस्ते दिन दिन अभिवृद्धि चंद मैं प्रजलू अंदर शिव सेवल शात वस्बी मर तेलंगाना गवर्नमेंट वाक गौरव मुख्यमंत्री गारू मन शासन सभ्यु रामन्ना गारू अदे विधा एंडोमेंट मंत्री इंद्रकांत रेड्डी गारू कृषि वाल इन लक्षल शांशन जरिए అదే విధంగా ఏడీబీ ఛానల్ ప్రొప్రైటర్ సాయిని రవికుమార్ తో పాటు మున్నూరు కాపు సంఘం నాయకులు సుగ్యం విట్టల్, కాళ్ళ విట్టల్, అశోక్, దేవిదాస్ తదితరులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు తాంసి మండలంలోని స్వయంభూ లక్ష్మీనారాయణ స్వామివారి జాతర ఆదివారం ఘనంగా ప్రారంభం కాగా 3 రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. 2వ రోజైన సోమవారం ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, హోమాది కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. శివరాత్రి సందర్భంగా పవిత్ర ఉపవాసాలు పాటిస్తున్న భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతర చివరి రోజైన మంగళవారం రథోత్సవంను నిర్వహించనున్నారు. అటు తాంసి మండల కేంద్రంలోని రామేశ్వర ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న రత్నప్రకాష్, ఎంపీటీసీ కమల, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభిషేకంతో పాటు హోమ యజ్ఞాది కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. అనంతరం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఆలయానికి తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజారులు దుర్గాదాస్, వీరయ్య, సతీష్ల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా భీంపూర్ మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధల నడుమ కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పరమేశ్వరయ్య, ఉమాకాంత్ శర్మల ఆధ్వర్యంలో కళ్యాణ ఘట్టాన్ని జరిపించగా గ్రామస్తులు అధిక సంఖ్యలో కళ్యాణానికి హాజరై వీక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళ్యాణి, ఎంపీటీసీ పద్మ, వీడీసీ అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన గోక గణేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో పూజలు చేసిన అనంతరం తన స్వంత ఖర్చుతో గ్రామంలోని 170 మంది వృద్ధ మహిళలకు బట్టలు పంపిణీ చేశారు.
ఈ మేరకు గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో గ్రామస్తుల సమక్షంలో పూజలు చేసి వస్త్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలు ముందు శివాలయం కట్టించి మరి 10 సంవత్సరము శివపార్వతి కళ్యాణము అభిషేకము హోమము ఈ గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. మరి చాలా సంతోషము ఆ పరమశివుని ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పి గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని జరగడం జరిగింది. అదేవిధంగా తలమడుగు మండలంలోని చెర్లపల్లి గ్రామంలో గల లింగేశ్వర ఆలయంలో నిర్వహించిన సామూహిక లింగాభిషేక కార్యక్రమానికి రాష్ట్ర డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్రిమూర్తి శివజయంతి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చేపడుతున్న కార్యక్రమాలను డిఎస్పి నరసింహారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తుల దర్శనార్థం బాయిరి శివలింగాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమ వివరాలను ముఖ్య అతిథులకు నిర్వాహకులు వివరించారు. త్రిమూర్తి శివజయంతి మహోత్సవాలలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చేపడుతున్న ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆదివారం రాత్రి డిఎస్పి నరసింహారెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా 30 అడుగుల శివలింగాన్ని భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బెహన్ రేవతితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ మేరకు నిర్వాహకులు శివరాత్రి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల సరళిని కార్యక్రమ ముఖ్య అతిథులకు వివరించారు. సుమంగళ విగ్రహయాలింగిత మామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం. ఈ సందర్భంగా డిఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఏకాగ్రతతో భగవంతుడిని కొలిస్తే సత్ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. సృష్టిలో ఏదైనా అన్నిటికీ మనకు పెద్ద శివుడే. శివునికి తెలియని ఏది జరగదు. మరి అలాంటి శివరాత్రి మనకు రేపు వస్తుంది. మరి ఈ శివరాత్రి పండుగ రోజు మనం చూస్తున్నాము, అందరం భక్తి శ్రద్ధలతోటి పూజ చేసుకుని రేపు రాత్రి అందరము నిద్రపోకుండా కూడా జాగరణ కూడా మనం చాలామంది భక్తితో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం స్వెరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏరోఫిట్ పాదరక్షల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు స్వెరోస్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల సరళిని వివరించారు. ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం స్వెరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏరోఫిట్ చెప్పుల తయారీ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వెరోస్ రాష్ట్ర అధ్యక్షులు ఊషన్న, జిల్లా అధికార ప్రతినిధి దీపక్లతో పాటు సభ్యులు పెంటపర్తి ఊషన్న తదితరులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం చెప్పులు తయారు చేసే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ మేరకు స్వెరోస్ రాష్ట్ర అధ్యక్షులు ఊషన్న మాట్లాడుతూ యువత స్వయంగా ఎదిగేందుకు గాను స్వెరోస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో సైతం ఈ కార్యక్రమాలను స్వెరోస్ ఆధ్వర్యంలో చేపడతామని వివరించారు. స్వెరోస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో యువతను స్వయం శక్తితో ఎదిగే విధంగా కృషి చేయడాని కోసం యువత చిన్న చిన్న పరిశ్రమలను స్థాపించే ఉద్దేశంలో భాగంగా మా స్వెరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మా జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న దీపక్ నగరాడే గారిని ప్రోత్సహించి ఈ యొక్క చెప్పుల స్లిప్పర్ల మేకింగ్ యొక్క చిన్న కుటీర పరిశ్రమను ఈరోజు స్థాపిస్తున్నాం. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డికే కాంట్రాక్ట్ అధ్యాపకుల మద్దతు ఉంటుందని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు రమణారెడ్డి,
సురేష్ తదితరులు పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికలపై పలు వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని మెదకు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి మార్చి 22న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చర్స్ అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉద్యోగ భద్రత లేక నెలల శాలరీ లేక హెల్త్ కార్డు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి కాంట్రాక్ట్ లెక్చర్స్ పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ లెక్చర్ సమస్యల మీద గత 15 సంవత్సరాలుగా మా ఎన్నెంటే ఉన్న ప్రస్తుత చీఫ్ పాదుర్ సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ లెక్చర్స్, డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చర్స్, పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చర్స్, జూనియర్ కాంట్రాక్ట్ లెక్చర్స్ రాష్ట్ర కమిటీలు సహజ మిత్రుడుగా ఉన్న సుధాకర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని నిర్ణయించడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని హమాలి కాలనీలో గల మార్కండేయ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథ ఊరేగింపులో కాలనీవాసులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో ప్రవీణ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. గత 15 రోజులుగా నిర్వహిస్తున్న టోర్నీలో మొత్తం 60 జట్లు పాల్గొనగా ఫైనల్ మ్యాచ్లో గోనా నిపాని జట్లు తలబడ్డాయి. ఫైనల్లో గోన జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించగా విజేతలకు సర్పంచ్ భూమన్న, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ సంజీవ్ రెడ్డిలు ప్రథమ ద్వితీయ బహుమతులను అందజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సత్వరమే ఆ కళాశాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఆదిత్య జూనియర్ కాలేజీలోని లాస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక 4-5 క్లాసులు ఫ్లైవుడ్ తోటి, కర్ర చెక్కలతోటి ఆ క్లాసులు నిర్మించి ఉన్నాయి. ఒక క్లాస్ పక్కన ఒక క్లాస్ ఉండడంతో అక్కడ ఎందరో మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఆ ఏదైతే మెట్లున్నాయో ఆదిత్య జూనియర్ కాలేజీలో, ఆ మెట్ల పక్కలకు ఎలాంటి సపోర్టర్ లేకుండా ఉన్నది. ఎవరైనా విద్యార్థులు అనుకోకుండా ఉరుక్కుంటా వస్తే కింద పడిపోయి వాళ్ళ యొక్క ప్రాణాలకు హాని కలిగే విధంగా అక్కడ ఉన్నది కాబట్టి డిఐఓ గారు వెంటనే ఆ కళాశాలను సందర్శించి విచారణ చేపట్టాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా ఆదిత్య జూనియర్ కాలేజ్ యజమాన్యము ఇండైరెక్ట్గా మతపరమైన కార్యకలాపాలను కళాశాలలో చేస్తున్నారని చెప్పేసి విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవమో మరి వెంటనే దానికి సంబంధించిన విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో ఆ కళాశాల ముందు ధర్నా కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తున్నారు. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని బ్రహ్మేంద్ర స్వామి ఆలయంతో పాటు జైనత్ మండలం సిరిసన్న గ్రామంలోని ఆలయంలో సైతం కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గోవిందమ్మ వీరబ్రహ్మేంద్ర స్వాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై కళ్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించారు. అటు జైనత్ మండలంలోని సిరిసన్న గ్రామంలో వెలసిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సైతం కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది.
ముందుగా గ్రామంలోని పోచమ్మ ఆలయం నుండి గ్రామస్తులు డప్పు చప్పుల నడుమ కళ్యాణానికి నూతన వస్త్రాలను బ్రహ్మేంద్రస్వామి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణం జరిపించారు. గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ ఘట్టాన్ని వీక్షించారు. తెలంగాణ రైతాంగ సమితి రెండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరసన్న, శ్రీనివాస్, సాయన్న తదితరులు పాల్గొని మహాసభల వివరాలను వెల్లడించారు. తేదీన తెలంగాణ రైతాంగ సమితి రెండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతా ఉంది. ఈ సభలో రైతు గిట్టుబాటు ధర, అదేవిధంగా రుణ విముక్తి బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని, అదేవిధంగా ఆదివాసి స్వయం పాలనను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్ర సభలలో ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఆదివాసులపై జరుగుతున్నటువంటి అన్యాయాలను, అదేవిధంగా పోడు భూములు పట్టాలు ఇవ్వడం కావచ్చు, వన్ ఆఫ్ సెవెంటీ పేసా లాంటి చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కేవలం పేపర్లకు మాత్రమే ఫేస్ చేస్తా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు. ఆత్మలింగ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే జోగురామన్న ప్రత్యేక పూజలు. కన్నుల పండగగా శివ పార్వతుల కళ్యాణోత్సవం. ఇకపై నగదు రహిత పాల విక్రయం ప్రారంభం. పాల శీతలీకరణ కేంద్రంలో అందుబాటులోకి వచ్చిన సౌకర్యం, విజయ డైరీ సౌకర్యాలను మరింత విస్తరిస్తామన్న చైర్మన్ భూమారెడ్డి. భక్తి ప్రపత్తులతో మహాశివరాత్రి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, శివోహం నామస్మరణతో మారుమోగిన ఆలయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.